బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగస్టు 18 నాటికి అల్పపీడనంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, వీటి ప్రభావంతో కోస్తా జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా యానాంలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆగస్టు 21 వరకు ఏపీ తీరంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 18-19 తేదీలో తూర్పుగోదావరి, కాకినాడ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని అంటున్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. మరోవైపు తెలంగాణలోనూ ఆగస్టు 18-19 తేదీలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.